ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్ హెల్డ్ ఆన్ 29th October 2017. సో యాక్చువల్గా ఈ పేపర్ అనేది చాలా టఫ్ వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అఫ్కోర్స్ ఈ పేపర్ టఫ్ రావడం కూడా నిజమే అండి, చాలా టఫ్గా అడిగాడు. కాకపోతే టఫ్గా అడగడం వల్ల మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి. ఏ విధంగా అంటే, ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉంటే కరెక్ట్ చదివిన మాత్రం చేస్తాం, లేదు ఈజీగా ఇచ్చాడనుకో పేపర్, చాలామంది కూడా 90 నుంచి 100 వరకు వెళ్ళిపోతారు. సో మనం చేసే చిన్న మిస్టేక్ మన జాబ్ని డిసైడ్ చేస్తుంది. సో ఎగ్జామ్ పేపర్ టఫ్గా ఉంటే మనం కరెక్ట్గా చేస్తాం కాబట్టి తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా కానీ కరెక్ట్గా చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. మనకి ఏదో పేపర్ టఫ్ ఉంది కదా, సేమ్ కట్ ఆఫ్ ఉండవు కదా, ఆటోమేటిక్గా కట్ ఆఫ్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. మనకు టఫ్ వచ్చినప్పుడు అందరికీ టఫ్ వచ్చినట్టు పేపర్. సో ఎవరు టెన్షన్ పడని అవసరం లేదు. ఈ పేపర్లో మటుకు ఒక 50 నుంచి 55 క్వశ్చన్స్ కరెక్ట్ పెడితే మాత్రం సో మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టు అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్వశ్చన్ పేపర్లో కూడా 100 క్వశ్చన్స్ టఫ్గా ఇవ్వలేదండి, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే టఫ్గా ఇచ్చాడు. మన బ్యాలక్ ఏంటంటే, మనం ఆ ఫస్ట్ క్వశ్చన్స్ అవే ఉండడంతో అవి చేస్తున్నాం, అవి చేస్తే రాలేకపోవడంతో డిసప్పాయింట్మెంట్లో మిగతా క్వశ్చన్స్ పైన ఎఫెక్ట్ చూపించుకున్నాం. సో అలా ఎప్పుడు చేసుకోవద్దండి. మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు అది రాకపోతే దాన్ని విడిచిపెట్టి వేరే క్వశ్చన్కి తొందరగా ఫార్వర్డ్ కావాలి. ఇది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. అందుకే ఎక్కువ మోడల్ పేపర్స్ ముందుగా ప్రాక్టీస్ చేయడం ద్వారా, అంటే మోడల్ పేపర్స్ అంటే టైం టు టైం ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు ఒక మోడల్ పేపర్ ముందు పెట్టుకుంటే ఆ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎంత టైంలో చేయాలి, ఆ టైంను బేస్ చేసుకొని మనం చేయగలిగితే రాని క్వశ్చన్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలి అనే అవగాహన వస్తుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అయితే మాత్రం మోడల్ పేపర్స్ ముందు పెట్టుకొని డైలీ ఒక పేపర్ ప్రాక్టీస్ చేయడం లాంటివి చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. సో మనకు ఆ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ లాగ్ ఏ మైనస్ బి బై 2 ఈక్వల్ టు 1/2 లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు వాట్. సో ఇది సింపుల్ క్వశ్చన్ అండి, పెద్ద కష్టం ఏం కాదు. ఇది లాగ్ అర్థం రిలేటెడ్ క్వశ్చన్. సో మనకి క్లియర్గా లాగ్ అని ఉంది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ ఏ మైనస్ బి బై 2 అని ఉంది, కానీ అపోజిట్లో మాత్రం లాగ్ డైరెక్ట్గా ఇవ్వలేదు, 1/2 అని ఇచ్చాడు. సో 1/2 ఇక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్ టు లాగ్ ఏబి, అండ్ 1/2 ఉంది కదా, దాన్ని మనం స్క్వేర్లో తీసుకెళ్తే ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 రాసుకోవచ్చు. ఇప్పుడు మనం లాగ్ లాగ్ క్యాన్సిల్ చేస్తే ఏ మైనస్ బి బై 2 ఈక్వల్ టు ఏబి హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. సో ఏ మైనస్ బి ఈక్వల్ టు రూట్ ఏబి వస్తుందండి. అండ్ ఇక్కడ స్క్వేరింగ్ అని బూస్ట్ సెట్ చేద్దాం, ఎందుకంటే మనకి క్వశ్చన్లో అడిగింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అడిగారు కాబట్టి స్క్వేరింగ్ అని బూస్ట్ సెట్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సారీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అండ్ ఇక్కడ స్క్వేర్ అయిపోతుంది. సో దాని నుండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab విచ్ ఇస్ ఈక్వల్ టు ఏబి. సారీ ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 2 వెళ్ళిపోతుంది, 2 స్క్వేర్ అన్నప్పుడు 4 వస్తుంది, 4ab ఉంటుంది. అండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 4ab ప్లస్ 2ab 6ab రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ 6ab, ఆప్షన్ నెంబర్ 2 అండి. సో ఇక్కడ మనకి బేసిక్స్ కొంచెం గ్రిప్ ఉంటాయి, ఈజీగానే చేయొచ్చు ఇటువంటి క్వశ్చన్స్ని. సో సెకండ్ క్వశ్చన్, ఒక వస్తువుని రాజు 1200 రూపాయలకు కొని దాన్ని 20% లాభంతో అమ్మినాడు. రాజు అమ్మిన లాభంలో 1250 రూపీస్ పన్ను కట్టితే అతనికి లభించిన లాభం మరియు లాభ శాతాలు ఎంత? సో ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్గా సింపుల్గా ఇవ్వలేదు, క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ కానీ సింపుల్గా ఇవ్వలేదు, క్వశ్చన్ ఇవ్వడమే డిఫరెంట్గా ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడంటే, రాజు ఒక ఐటెంని 12500 రూపాయలు కొన్నాడు, ఓకే, అందులో 20% లాభానికి అమ్మిండు. 20% లాభం అంటే ఇందులో 20% ఎంత, 10% 1250, ఇంకో 10% ఇంకో 1250, సో టోటల్ 2500. సో దీనికి 2500 మనం యాడ్ చేస్తే తను అమ్మిన వేలు వచ్చేసి 15000 వస్తుందండి, 15000 రూపాయలు కమ్మిండు. ఈ అమ్మిన దాంట్లో 1250 రూపాయలు ట్యాక్స్ కట్టిండు. సో ట్యాక్స్ అంటే మైనస్ కాబట్టి 1250 తీసేస్తే సో తనకి 12250 రావడం జరుగుతుంది. సో సారీ 13750 రావడం జరుగుతుంది. తను కొన్న వేలనేమో 12500, సో తను అమ్మిన వేలనేమో 13750. సో తనకు లాభం ఎంత వచ్చినట్టు, 1250 రూపాయలు వచ్చినట్టు. సో తనకు లాభం 1250 రూపాయలు వచ్చింది. సో 1250 రూపాయలు అంటే ఇది లాభం అండి, ఒకటి లాభం అడిగాడు. అండ్ లాభ శాతం కూడా అడిగాడు కదా, లాభ శాతం అంటే కొన్న వేలతో కంపేర్ చేసుకోవాలి. సో కొన్న వేలలో 1250 శాతం అంటే 10% రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ 1250 అండ్ 10% అండి. అంటే ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్స్, అంటే మనం ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ ఏమో సింపుల్ మెథడ్లో ఉన్నాయి, కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏమో కొంచెం ఎక్స్పర్ట్ లెవెల్ ఇచ్చాడు. సో ఇటువంటి క్వశ్చన్ చేయాలంటే కూడా మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు, ఏం అడిగాడు క్లారిటీగా వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఒక సహజ సంఖ్య అయితే 9 to the power of 2n minus 4 to the power of
టు ఎన్ను ఎల్లప్పుడూ భాగించే సంఖ్యలు. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా చేయొచ్చండి. ఎట్లా అంటే బేసిక్ మెథడ్ ఏంటంటే ఇట్లా ఉన్నప్పుడు 9-4 అండ్ 9+4 అనేది ఈ రెండు కూడా ఎప్పుడు భాగిస్తాయి. 9-4 ఎంత? 5 వస్తుంది. 9+4 ఎంత? 13 వస్తుంది. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ ఇది క్లిక్ చేయొచ్చు. సో ఇది తెలియాలంటే బేసిక్స్ గ్రిప్ ఉండాలి. అందుకే మనం ఎప్పుడైనా చెప్తూనే ఉంటాం బేసిక్స్ పైన గ్రిప్ ఉండాలి, బేసిక్స్ పైన గ్రిప్ ఉండాలని చెప్పి అంటాం. నంబర్ సిస్టమ్ అనేది బేసిక్స్ అండి, ఎందుకంటే ధనపూర్ణ సంఖ్య అని చెప్పి ఇచ్చాడు కాబట్టి, సహజ సంఖ్యను ఇచ్చాడు కాబట్టి సహజ సంఖ్యలో ఈ రూల్ మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో మనకి 9-4 అండ్ 9+4 రెండు కూడా దాన్ని భాగిస్తాయి. సో ఓకే, మనకు బేసిక్ తెలియనప్పుడు కూడా ఈ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయొచ్చు. ఏ విధంగా అటెంప్ట్ చేయాలంటే, ఒక నెంబర్ తీసుకున్నాం కదా, ఇది బేసిక్ తెలిసి ఆన్సర్ ఒకే సెకండ్లో పెట్టేయచ్చండి. సో అట్లా ప్రాబ్లమ్ వచ్చి అట్లా ప్రాబ్లం ఉండదు. ఇది తెలియని సందర్భంలో కూడా మనం చేయడం పెద్ద కష్టమేం కాదు. సో ఎన్ని కొట్టు సహజ సంఖ్య ఇచ్చారు కాబట్టి ఒకసారి 1 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 2 పవర్ 1 అంటే ఐ మీన్ 2n అంటే 2 ఉంటుంది, 4 స్క్వేర్ వస్తుంది. సో 9² 81 అండి, అండ్ 4² 16. ఈ రెండు తీసేస్తే 65 రావడం జరుగుతుంది. సో 65 అనేది కంపల్సరీ 5 తోటి క్యాన్సిల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం 13 తోటి క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎందుకంటే మనకి ఇచ్చిన అన్ని చెక్ చేయవలసి లేదు, 11 తోటి క్యాన్సిల్ కాదు, 65 అవుతుంది, 13 అవుతుంది, రెండింటితో అవుతుంది. సో డైరెక్ట్గా రెండింటితో అని చెప్పి ఇది ఆన్సర్ చేయొచ్చు. కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం ఆన్సర్ పార్ట్లో కూడా ఇంకో నెంబర్ తీసుకోవచ్చు. సపోజ్ ఎన్ ఈక్వల్ టు 2 తీసుకుంటే, ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 2 తీసుకుంటే 9 పవర్ 4 అవుతుంది, అండ్ 4 పవర్ 4 అవుతుంది. 9 పవర్ 4 అంటే 81 81 81 81 సార్ 64+161 విచ్ ఇస్ ఈక్వల్ టు 65 61 65 61, అండ్ 4 to the power of 4 అంటే 256. ఇది రిమైన్ చేస్తే 05 3 63 05 వస్తుంది. సో ఇది లాస్ట్కి 5 ఉంది కాబట్టి కంపల్సరీ 5 టేబుల్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ ఎస్ 13 తోటి క్యాన్సల్ చేసి చూస్తే 13 4 52 13 4 52 11 మిగులుతుంది, 110 వస్తుంది, అండ్ 13 8 104 6 మిగులుతుంది, 65 అండ్ 13 5 65. సో మళ్ళీ 13 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇటు చేసినా కూడా కన్ఫర్మ్ ఆన్సర్ 5 and 3 అని చెప్పి 5 and 13 అని చెప్పి కన్ఫర్మ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రూల్స్ తెలియాలి, రూల్స్ తెలిస్తే తొందరగా చేయొచ్చు. అందుకే క్వశ్చన్స్ ఎక్స్పర్ట్ లెవెల్లో ఇచ్చాడంటే ఎవరికి రాదని కాదు దాని మీనింగ్, కాకపోతే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి మాత్రం వస్తుంది. సో అట్లా చేసినా కరెక్ట్ ఆన్సర్ లేదు, ఆ సందర్భం ఇచ్చేస్తే 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఫస్ట్ దానికి 20 seconds టైం తీసుకుంటుంది, దీనికి 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. సో 2 మినిట్స్ టైం అంటే మనకి ఎఫెక్ట్ అనేది మిగతా క్వశ్చన్స్ మీద పడుతుంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేదు. కానీ మనం చేసింది కరెక్టే కాబట్టి ఆ సైడ్ చూసుకున్నా కానీ ఒక 50 to 55 క్వశ్చన్స్ అనేది కరెక్ట్గా చేసి వదిలిపెట్టినా మనం సేఫ్ సైడ్లో ఉన్నట్టే. సో ఎవరేం టెన్షన్ పడకండి, 50 to 55 మార్క్స్ కన్ఫర్మ్ చేస్తే సో మీరు సేఫ్ సైడ్లో ఉన్నట్టే. నెక్స్ట్ క్వశ్చన్, f(x) = 2x² + 5x + k అనే బహుపదికి ఆల్ఫా కామా బీటాలు రెండు మూలాలు అయితే, α² + β² + α β = 21/4 అయితే k = ఎంత? ఓకే అండి, ఇక్కడ వర్గ సమీకరణం ఇచ్చాడు బహుపది, ఇది వర్గ సమీకరణం, దీనికి ఆల్ఫా కామా బీటాలు మూలాలను ఇచ్చాడు. సో కండిషన్ ఏమి ఇచ్చాడు మనకి, α² + β² + α β అని ఇచ్చాడు. సో మనకి ఇచ్చింది α² + β² + α β = సంథింగ్ ఏదో ఇచ్చాడు తర్వాత అనేది. సో ఇక్కడ మనకి మూలాలు మొత్తం తెలుసు, మూలాలు లబ్ధానికి ఫార్ములా వస్తున్నాయి, కానీ ఇక్కడ α² β² మనకి ఫార్ములా లేదు కాబట్టి దీన్ని α+β రూపంలోకి మార్చాలి. సో దీన్ని α+β రూపంలోకి మార్చాలంటే α+β² - 2α β రాసుకోవచ్చు. ఎందుకంటే a+b² = a² + b² + 2ab, ఆ 2ab వస్తే -2ab అవుతుంది. అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు α² + β² = α+β² - 2α β అవడం జరుగుతుంది. అండ్ α β ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా తీసుకుందాం. ఇచ్చిన వాల్యూ ఎంత ఇచ్చాడు, 21/4 ఇచ్చాడు. ఓకే, 21/4. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే α+β - α+β² - α+β = 21/4 వస్తుంది. సో ఇప్పుడు మనకి కే వాల్యూ అడిగాడు. సో ఇక్కడ కే అనేది అన్నోన్ వాల్యూ. సో మనకి α+β అంటే మూలాల మొత్తం, మూలాల మొత్తానికి ఫార్ములా -b/a, అండ్ α β అంటే మూలాల లబ్ధం, దానికి ఫార్ములా c/a. సో ఎప్పుడు కంపేర్ చేసినప్పుడు -b/a అంటే -5/2 వస్తుంది, -5/2 వస్తుంది, అండ్ c/a అంటే k/2 వస్తుంది. ఈ రెండు వాల్యూస్ని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. α+β అంటే -5/2 - -5/2 మైనస్ α β అంటే -k/2 - k/2 = 21/4. సో ఇక్కడ మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 5² అంటే 25 అండి, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, అండ్ 4 k² / 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 21/4. ఇక్కడ ఎల్సిఎం 4 వస్తుంది, 25 - 2k = 21/4. 4 4 గెట్ క్యాన్సల్, 25 - 2k = 21. ఇట్ 21 ఎట్ తీసుకొస్తే 25 - 21 = 25, సారీ 2k. 25 - 21 వచ్చేసి 4 = 2k, అండ్ k = 2 రావడం జరుగుతుంది, k = 2 వస్తుంది.
సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. కే ఈక్వల్ టు 2 ఈజ్ రైట్ ఆన్సర్. సో క్వశ్చన్స్ లెంతీగా ఉన్నమాట నిజమే అండి, కాకపోతే ఫాస్ట్గా చేయడం ద్వారా మాత్రం ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, టూ పవర్ 115 మైనస్ 1 మరియు 2 పవర్ 25 మైనస్ 1 గాసాబ ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ కన్ఫ్యూజన్, ఏంది ఈ నెంబర్ అనేది. సో అంత థింక్ చేయకండి, ఇక్కడ 115 25 తీసుకోండి, 115 25 హెచ్సిఎఫ్ గాసాబ ఫైండ్ అవుట్ చేయండి. సో 115 25 హెచ్సిఎఫ్ ఏమవుతుంది, సో 25 చిన్న నెంబర్ కాబట్టి 115 తీసుకుంటాం, 25 25 ఫోర్ 100 వస్తుంది, సో 15 ఉంది. సో ఇది మనకి 0 వచ్చిన తర్వాత చేసాం కదా, సో 25 ఇక్కడ రాస్తాం, సో 15 1 15 10 ఉంటుంది. సో అగైన్ 15 ఇక్కడ డ్రా చేసుకుంటే 10 1 10 5 ఉంటుంది, ఇక్కడ 5 ఇక్కడ 10 రాస్తే 5 2 10 అండి. సో మనకి ఇక్కడ 0 ఎప్పుడైతే వస్తుంది ఇక్కడ ఆన్సర్ 5 అవుతుంది. సో ఆ 5 అనేది దీనికి ఆన్సర్ అండి, అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్ ఇస్ 5 అండి. సో ఇప్పుడు 5 వచ్చింది కదా, జస్ట్ దాన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు, 2 పవర్ 5 మైనస్ 1 కూడా దాన్ని గాసాబ అయిపోతుంది డైరెక్ట్, ఎందుకంటే మనకు కావాల్సింది కూడా దాన్ని ఎల్సిఎం కాబట్టి, హెచ్సిఎఫ్ కాబట్టి. మొత్తం నెంబర్ ఫైండ్ అవుట్ చేసి మైనస్ చేసినా ఒకటే, లేదా సింపుల్గా చేసి మైనస్ 1 చేసినా ఒకటే కాబట్టి 2 పవర్ 5 అంటే 32 అండి, 32 మైనస్ 1 ఈక్వల్ టు 31. ఒకవేళ మనకి ఎగ్జామ్లో టైమ్ లేని సిచ్యువేషన్లో అంటే మనకి నిన్న లైవ్గా చూసాం కదా, సో కొన్ని క్వశ్చన్స్ చేస్తాం, లాస్ట్ 10 మినిట్స్ ఉంటుంది, చేయాల్సిన 40 50 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అటువంటి కేసులో కూడా ఇటువంటి క్వశ్చన్స్ తొందరగా చేయడానికి క్లూస్ ఏంటంటే నంబర్స్ని బాగా చూడాలి. ఇక్కడ 2 ఉందండి, 2 పవర్ మైనస్ 1, సో 2 పవర్ n మైనస్ 1 అని ఉంది ఇక్కడ. సో 2 పవర్ n మైనస్ 1 ఇక్కడ ఏ నెంబర్కి పాసిబిలిటీ ఉంది చూద్దాం ఒకసారి. ఎక్సెప్ట్ 31 చూస్తే ఇది రాదండి, ఎందుకంటే 2 పవర్ n మైనస్ 1 అంటే 2 పవర్స్లో రాస్తే 2, 4, 6, 8, 16, 32, 64, 128 ఇట్లా వస్తూ ఉంటాయి కదా. మైనస్ 1 చేస్తే 1 వస్తుంది, ఇక్కడ మైనస్ 1 చేస్తే 3 వస్తుంది, ఇక్కడ మైనస్ 1 చేస్తే 7 వస్తుంది, ఇక్కడ మైనస్ 1 చేస్తే 15 వస్తుంది, ఇక్కడ మైనస్ 1 చేస్తే 31 వస్తుంది, ఇక్కడ మైనస్ 1 చేస్తే 63 వస్తుంది, ఇక్కడ మైనస్ 1 చేస్తే 128 అంటే 127 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ కూడా గమనించండి మీరు, 31 ఒకటి ఇచ్చాడు ఓకే, అండ్ 21కి బదులు మనకి 21 లేదు, సో ఇక్కడ 15 ఉంది యాక్చువల్గా, 63 కూడా ఇచ్చాడు, సో 63 కూడా అక్కడ లేదు, 121 ఇచ్చాడు, ఇక్కడ 127 ఉంది, అంటే కన్ఫ్యూజ్ చేయడానికి కూడా దగ్గరగా ఉంటాయి నెంబర్స్ అనేవి. సో మనం ఎప్పుడైనా సరే టు ది పవర్ ఆఫ్ ఎన్, 2 పవర్ n మైనస్ 1 అనే నెంబర్స్ అంటే మన 2 పవర్ n నోటెడ్ ఉంటే ఈ నెంబర్ని ఈ మెథడ్ ప్రకారం కాకుండా కానీ చూసి కూడా పెట్టొచ్చండి డైరెక్ట్ 31 అని చెప్పి ఆన్సర్. ఎప్పుడు అది ఆన్ స్పాట్ టైం తక్కువ ఉంది, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు ఈ పేపర్కి, నెగిటివ్ మార్కింగ్ లేదు. సో నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు మనం ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడమే కరెక్ట్, ఐ మీన్ 100 క్వశ్చన్స్కి 100 బబుల్స్ చేయాలి, ఎందుకంటే ఏవైనా కొన్ని కరెక్ట్ అవుతాయి కాబట్టి. అక్కడ గెస్ చేసేటప్పుడు కూడా మనం ఈ విధంగా గెస్ చేస్తే మనకు కొంచెం ప్లస్ పాయింట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2x³ - 3x² + x అనే బహుపదికి ఒక సంఖ్యను కూడినచో లభించే బహుపదిని ఎక్స్ మైనస్ 2 చే భాగించగా వచ్చే శేషం 3. సో క్వశ్చన్ కరెక్ట్ చదవాలండి ఎప్పుడైనా సరే, ఇది ఒక బహుపది, సో ఇది ఒక బహుపది, దీనికి ఒక సంఖ్యను కలపాలి, ఒక సంఖ్య మనకు తెలియదు దానికి అనుకుందాం కలిపేద్దాం. లభించే బహుపదిని ఎక్స్ మైనస్ 2తో భాగించాలి. సో ఫస్ట్ దీన్ని క్లారిఫై చేద్దామా, అన్నింటిలో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీస్తున్నా, 2x² - 3x + 1 అంటే ఎక్స్ ఇంటూ 2x² - 3x + 1, ఇంకా సింప్లికేషన్ ఈజీ కావడం కోసం ప్లస్ కే అనే నెంబర్ కలుపుతున్నా. లభించే బహుపదిని ఎక్స్ మైనస్ 2తో భాగించాలి, ఎక్స్ మైనస్ 2తో భాగించాలంటే ఎఫ్ ఆఫ్ 2 అండి, అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 అవుతుంది, అంటే ఎక్స్ మైనస్ 2 = 0, ఎక్స్ ఈక్వల్ టు 2 వస్తుంది, అంటే ఎఫ్ ఆఫ్ 2ని సబ్స్టిట్యూట్ చేయమంటుంది. ఎఫ్ ఆఫ్ 2ను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే శేషం ఎంత వస్తుందంట, 3 వస్తుంది, అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 3, అంటే ఎఫ్ ఆఫ్ 2 = 3. ఈ 3 అనేది శేషం అండి, మిగిలిపోయింది ఈ ఈక్వల్ 0 వస్తే కరెక్ట్ వచ్చినట్టు, ఎంత ఎక్కువ వస్తే అది శేషానికి వస్తుంది. అంటే ఇక్కడ మనకి బహుపదిలలో నిర్వచనం కావాలి, కంప్లీట్ నిర్వచనం వస్తే మనకు సరిపోతుంది. ఆ నిర్వచనం ప్రకారం ఎఫ్ ఆఫ్ 2 = 3 అనేది ఆన్సర్ అండి. ఎఫ్ ఆఫ్ 2 = 3 అంటే దీనికి కే అనే నెంబర్ కలపాలి, కలిపిన తర్వాత ఎఫ్ ఆఫ్ 2 = 3 సబ్స్టూ అంటే ఆ ఈలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది, ఎఫ్ ఆఫ్ 2 = ఏమవుతుంది, 2 ఇంటూ 2 క్యూబ్ - 3 ఇంటూ 2 స్క్వేర్ + 1 - 2 క్యూబ్ - 2 స్క్వేర్ - 3 ఇంటూ 2 + 1 + k = 3 అండి, +3 + k = 3. 2 ఇంటూ 2 స్క్వేర్ 4 ఇంటూ 2 = 8 6 + 1 + k = 3 9 - 6 - 3 3 ఇంటూ 2 + k = 3. సో k = 3 - 6 - 3 అంటే k = -3 వస్తుంది. సో మనకు బహుపది అనే కాన్సెప్ట్ పైన గ్రిప్ ఉంటే ఈ క్వశ్చన్ని వితిన్ 30 సెకండ్స్ లోపల కూడా చేయొచ్చండి, వితిన్ 30 సెకండ్స్లో కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్,
పదవ తరగతి విద్యార్థుల్లో మ్యాథమెటిక్స్ క్విజ్లో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య 10. సో టోటల్ నెంబర్ ఎంత? 10. అందులో బాలుల కంటే అంటే బాయ్స్ కంటే బాలికల సంఖ్య 4 అధికమైతే, బాలుల సంఖ్య కంటే బాలికల సంఖ్య 4 అధికమైతే క్విజ్లో పాల్గొన్న బాలులు మరియు బాలికల సంఖ్య ఎంత? సో ఫస్ట్ టోటల్ క్లాస్ ఎంత ఎంత, ఐ మీన్ పాల్గొన్న వాళ్ళు బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈక్వల్ టు 10, అండ్ బాలుల కంటే బాలికలు ఎక్కువ, బాలుల కంటే బాలికలు ఎక్కువ అంటే ఇక్కడ బాలికల సంఖ్య ఎక్కువ ఉంది, బాలుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి బాలికలు మైనస్ బాలులు ఈక్వల్ టు 4 అండి. బాలికలు అంటే గర్ల్స్ మైనస్ బాలుల కంటే బాలికల సంఖ్య ఎక్కువ, సో గర్ల్స్ మైనస్ బాయ్స్ చేయాలి. సో గర్ల్స్ మైనస్ బాయ్స్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో మైనస్ బి గెట్ క్యాన్సల్, 2g ఈక్వల్ టు 14, అప్పుడు జీ ఈక్వల్ టు 7. ఎప్పుడైతే జీ 7 వచ్చిందనుకో, ఈ జీని కర్ రాస్తే బి ఈక్వల్ టు 3 వస్తుంది. సో బాయ్స్ ఎంతమంది ఉన్నట్టు? 3 ఉన్నట్టు. గర్ల్స్ ఎంతమంది? 7 ఉన్నట్టు. సో ఇక్కడ కూడా 3 బాయ్స్, 7 గర్ల్స్ ఉన్నట్టు. సో ఇది జస్ట్ ఈక్వేషన్ రాస్తే వితిన్ 20 సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 × 2u + v = 7uv మరియు 3 × u + 3v = 11uv యొక్క సాధన. సో ఈక్వేషన్ సింప్లిఫై చేయమంటున్నాడు, ఇక్కడ పెద్దగా ఏం అడగట్లేదు, జస్ట్ సింప్లిఫికేషన్. మనకి 2x + 3y = 4, 4x + 3y = 2 అనే ఈక్వేషన్ సాల్వ్ ఎంత చేస్తాము, ఇది కూడా అట్లే సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఒక సిస్టమేటిక్ ఫార్ములా రాద్దాం. 2 × 3 6u + 3v = 7uv ఫస్ట్ ఈక్వేషన్ అండి. సో సెకండ్ ఈక్వేషన్, 3u + 3 × 3 9v = 11uv అండి. సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని ఈక్వేషన్ మొత్తాన్ని 2 తోటి మల్టిప్లై చేద్దాం. సో 2 తోటి మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి 6u + 3v = 7uv ఉంటుంది. అండ్ దీన్ని 2 తోటి మల్టిఫికేషన్ చేస్తే 2 × 3 6u + 2 × 9 18v, విచ్ ఈస్ ఈక్వల్ టు 2 × 22 2 × 11 అంటే 22uv. సో -3 - 8 + 3 - 8 అంటే -15v = 7 - 22 7 - 22 = -15uv వస్తుంది. సో వివి గెట్ క్యాన్సల్, మైనస్ గెట్ క్యాన్సల్, 15 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ యూ ఈక్వల్ టు 1 వస్తుంది. రిమైనింగ్ యూ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 1 వచ్చేస్తుంది. సో యూ ఈక్వల్ టు 1 మనకి ఈ కేసులో ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మూడు కేసులో యూ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు మనం ఈ యూ వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ నెంబర్ 1 అయినా 2 అయినా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఈక్వేషన్ నెంబర్ 1లో యూ ఈక్వల్ టు 1 రాస్తే 6 × 1 6 అండి, +3 × v మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, +7 × 1v అంటే 7v. సో మనకి వి కావాలి కాబట్టి వీని తీసుకెళ్తే 4v = 6 వస్తుంది, అప్పుడు v = 6/4 వస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 3/2 అండి, 3/2 v = 3/2, ఆప్షన్ నెంబర్ 4. సో మనకి ఈక్వేషన్ సాల్వ్ చేసే పద్ధతి అండి. సో ఈ విధంగా చేస్తే ఈక్వేషన్స్ అనేది సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2x³ - 12x² + 13x - 28 అనే బహుపదికి గల శూన్యాలు అంక శ్రేణిలో ఉంటే అవి ఏవి? సో క్లియర్గా మనకి ఇక్కడ ఘన బహుపది, సో 3 ఉన్నాయి కాబట్టి మనకు మొత్తం 3 మూలాలు ఉంటాయండి. ఫస్ట్ ఆల్ఫా, బీటా, గామా అనుకుందాం. సో ఈ 3 మూలాలు కూడా అంక శ్రేణిలో ఉంటే, అంక శ్రేణిలో అంటే దాని మీనింగ్ ఏంటి, పదాంతరం సమానం. పదాంతరం అంటే డీతో చూపిస్తాం, d1 = d2 రావాలి. మరి వాట్ ఈస్ d1? t2 - t1, అండ్ వాట్ ఈస్ d2? t3 - t2. అంటే మనం 3 నెంబర్ తీసుకుంటే t2 - t1 = t3 - t2 వస్తే సరిపోతుంది, t3 - t2 వస్తే సరిపోతుంది. సో ఫస్ట్ మనం ఆప్షన్ చూద్దాం. ఇక t2 - t1 -3 - -1 అంటే +1, -3 + 1 అంటే -2 వస్తుంది, t2 - 3 అంటే 10 వస్తుంది. సో ఇది కాదండి, 173 or 137 137 లైన్ ఇవ్వ రాసుకుందాం. 3 - 1 2, 7 - 3 3 - 1 2, 7 - 3 4. సో ఇది కూడా కాదు, 1 2 7 రాసుకుంటే 2 - 1 1 వస్తుంది, 7 - 2 5 వస్తుంది. సో ఇది కూడా కాదు, 4 - 1 3, 7 - 3
7-4, 3. సో ఇక్కడ మనకి పదాంతరం ఈక్వల్ రావడం జరిగింది కాబట్టి ఆన్సర్ అనేది 147. సో ఇక్కడ మనకి ఫేడ్ అనే టాపిక్ మెన్షన్ చేయకుండా కానీ తెలియకనే కూడా క్వశ్చన్స్ ఇచ్చాడు. అందుకే మనం ఎప్పుడైనా సరే టాపిక్స్ కొన్ని ఇస్తాడు కదా, లైక్ ఇక్కడ మనకి బహుపదులను చెప్పించాడు. సో బహుపదులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా షెడ్యూల్ చదువుకోవాల్సింది, ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా మనం ప్రిపేర్ అయితే బెస్ట్ అండి. సో మనకు ఏదో సిలబస్లో ఉన్నాయి, ఇది సిలబస్లో లేదు, దీని నుంచి చదవద్దు అనే ఫీలింగ్స్ తోటి ఎప్పుడు ఉండద్దు. మనకి ఏది ఇచ్చినా సరే దానికి రిలేటెడ్గా ఉండే అన్ని టాపిక్స్ కూడా చదువుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు √3a + 2b + √3a - 2b / √3a - 2b దెన్ bx² - 3ax + b = 1. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని టూ వేస్లో చేయొచ్చండి. ఫస్ట్ విధానం ఏంటంటే అకర్ణయం చేయడం, అంటే హారాన్ని అకర్ణయం చేయడం. సో ఇక్కడ ఇచ్చిన హారం ఈ నెంబర్ అండి. సో దీన్ని అకర్ణయం చేయడం ద్వారా సాల్వ్ అవుతుంది. సో దీన్ని మనం అకర్ణయం చేయడం అంటే ఇచ్చిన నెంబర్ని అకర్ణయం చేసుకోవచ్చు. ఒకటి విధానం, సారీ, అకర్ణయం చేయడం ద్వారా అంటే అకర్ణయ కారణాంకం ఇంటూ √3 + 2a + √3 + 2a తోటి డివైడ్ అండ్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ కూడా రాదండి, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈ ఈక్వేషన్కి ఒక ఆన్సర్ రావడం జరుగుతుంది. అది ఫస్ట్ కేసు అండి. సో అట్లా చేస్తే మోర్ దెన్ 2-3 మినిట్స్ టైం కంటే ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ మనకి కాంపౌండో అండ్ డివిడెండో నియమం ఒకటి ఉంటుంది. ఆ నియమాన్ని మనం ఉపయోగించుకోవచ్చు, కాంపౌండో అండ్ డివిడెండో. సో ఆ నియమం ఏం చెప్తుంది అంటే మనకి a/b = a + b / a - b అంటే ఈ రేషియో సమానం అని చెప్పి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. a + b / a - b అనే రేషియోని సమానం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది కాంపౌండో అండ్ డివిడెండో అంటాం. సో ఇక్కడ క్లియర్గా మనకి x = ఒక వాల్యూ ఇచ్చాడు. సో x = మనకి ఇచ్చిన వాల్యూ మొత్తం అండి ఫైనది, అండ్ సంథింగ్ బై మైనస్ ఇట్లా ఉందండి. సో ఇప్పుడు దీన్ని మనం x/1 రాసుకోవచ్చు కాబట్టి దీన్ని మనం కాంపౌండ్ అండ్ డివిడెండ్ అంటే x + 1 / x - 1 రాయొచ్చు, x + 1 / x - 1 రాయొచ్చు. సో x + 1 / x - 1 అని రాయగలిగితే ఇక్కడ మనం ఏం రాయొచ్చు ఇప్పుడు అపోజిట్లో √3a + 2b / √3a - 2b రాసుకోవచ్చు, √3a - 2b అని రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ అండి, ఇది నియమంలో ఫస్ట్, అంటే మీ నియమాన్ని అనువర్తింపజేస్తే ఫస్ట్ స్టెప్ ఇట్లా వస్తుంది. కానీ మనకి ఇది కాదు అడిగింది, కండిషన్ అడిగాడు కాబట్టి దీన్ని సింప్లిఫై చేయాలి. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ అండ్ బోసైడ్ చేద్దాం. స్క్వేరింగ్ అండ్ బోసైడ్ చేస్తే ఇది టర్మిట్ వెళ్తుంది, ఈ టర్మిట్ వస్తుంది. సో అట్లకంటే ముందు ఫస్ట్ ఎక్స్ప్రెస్ ఇది హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఇక్కడ స్క్వేర్ అయిపోతే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో x + 1 / 2 అంటే x² + 1 / b² + 2ab / x² + 1 - 2ab వస్తుందండి. సో ఇక్కడే మిగులుతుంది మనకి 3a + 2b / 3a - 2b మిగులుతుంది, 3a + 2b / 3a - 2b మిగులుతుంది. అండ్ అగైన్ ఇక్కడ మళ్ళీ కాంపౌండ్ అండ్ డివిడెండ్ నియమాన్ని మనం వాడితే, ఇది ఒకటి a, ఇది ఒకటి b, ఇది a, ఇది b, a + b / a - b అండ్ ఇక్కడ కూడా a + b / a - b అనే రూపంలో ఉంది. సో a + b / a - b అండ్ ఇక్కడ a + b / a - b ఉంది కాబట్టి దీన్ని a/b రూపంలో రాసుకోవచ్చు. సో a/b రూపంలో రాయాలంటే a = x² + 1 / 2x వస్తుంది. ఇక్కడ సైడ్ ఏమొస్తుంది, 3a / 2b వస్తుంది, 3a / 2b వస్తుంది. అండ్ 2 గెట్ క్యాన్సల్ అండి, అండ్ b తో కంపేర్ చేస్తే b · x² + b which is equal to 3ax అండ్ మైనస్ ఇటస్ మైనస్ అయిపోతుంది కాబట్టి b² - 3ax + b = 0 రావడం జరుగుతుంది. సో మనకి దాని వాల్యూ యాడ్ చేసి మనకి bx² + 3ax + b = 0 రావడం జరుగుతుంది. సో ఇది కాంపౌండ్ అండ్ డివిడెండ్ నియమం. సో ఇక్కడ నియమాన్ని కొంచెం కరెక్ట్గా గుర్తుంచుకుంటే 2 టైమ్స్ అప్లై చేస్తాం. ఫస్ట్ కేసు ఏంటంటే ఇచ్చిన నెంబర్కి నియమాన్ని అప్లై చేయడం, అంటే ఇట్లా ఉంటుంది కాబట్టి x + 1 / x - 1 which is equal to ఇక్కడ ఇది బై అండ్ ఈ టర్మ్, ఇది a, ఇది b అండి. సో a/b రావడం జరుగుతుంది. సో సింపుల్గా ఇది బై ఇది వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేరింగ్ అని బోసర్ చేసినా ఇక్కడ a + b² అప్లై చేసినప్పుడు మనకి ఏ సంథింగ్ ఈక్వల్ టు దీన్ని మళ్ళీ అనుకుంటే ఇది b అనుకుంటే a + b / a - b రూపంలో ఉంది. అండ్ అగైన్ కూడా a + b / a - b రూపంలో ఉంది కాబట్టి సెకండ్ టైం అప్లై చేస్తున్నాం. మళ్ళీ సెకండ్ టైం అప్లై చేస్తే x² + 1 a / b (2x) ఇక్కడ a అంటే 3a / 2b
ఆ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి డైరెక్ట్గా ఆన్సర్ జీరో రావడం జరుగుతుంది. డైరెక్ట్గా ఆన్సర్ అనేది జీరో రావడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ ఏంటంటే ఇంత లెంతీగా కూడా ఉంటాయండి. సో మనకి గ్రిప్స్ అంటే ఒక్కో ఈ క్వశ్చన్ లెంతీగా ఉంది, ఇది రాకుండా సరే మనం విడిచిపెట్టినా కానీ మిగతా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకోగలుగుతాం కాబట్టి బెనిఫిట్ అయిపోతాం. సో క్వశ్చన్ చూడగానే మనకు వస్తుంది రాదని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసినప్పుడు రావచ్చు, ఇలా కాకుండా కానీ ఈ నియమం తెలియకుండా డైరెక్ట్ అక్కడ నేను చేసిన ఆన్సర్ వస్తుంది, దానికి కూడా జీరో వస్తుంది. సో అది లెంతీ ప్రాసెస్ కాబట్టి మనం ఈ నియమానికి వెళ్తే బెస్ట్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నిచ్చలమైన నీటిలో 9 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఒక మోటార్ బోటు 12 కిలోమీటర్లు క్రింది ప్రవాహమునకు పోయి తిరిగి వచ్చేటకు మొత్తం 3 గంటలు పట్టును, అయిన ప్రవాహ వేగం ఎంత? సో ప్రవాహ వేగం అంటే స్పీడ్ అడిగాడండి. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అండి. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం తీసుకోవచ్చు ఫస్ట్ కేస్. కాకపోతే ఇక్కడ బోట్స్ అనే ఇష్యూ ఉన్నప్పుడు 2 రకాల స్పీడ్స్ వస్తాయండి. అంటే మనము నీటిలో ప్రవాహ దిశలో పోతే ఒక విధమైన స్పీడు, దానికి అపోజిట్ దిశలో పోతే ఇంకో రకమైన స్పీడ్ వస్తుంది. సో ప్రవాహ దిశలో పోయినప్పుడు ప్రవాహం మనకు యాడ్ అవుతుంది కాబట్టి అది మనకు ప్లస్ అయిపోతుంది. సో సపోజ్ బోటు వేగం ఇచ్చాడు ఇక్కడ, నీటిలో బోటు వేగం ఎంత? 9 కిలోమీటర్లు ఇచ్చాడు. ఇది 9 కిలోమీటర్లు. ప్రవాహ వేగం ఎక్స్ అనుకుందాం. సో ప్రవాహ దిశలో మనం పోతే 9 + x వస్తుంది, దానికి అపోజిట్ దిశలో పోతే 9 - x అవుతుందండి. సో ఇది యాడ్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది. ఎందుకు? ఇది సేమ్ డైరెక్షన్, ప్రవాహ దిశలో అంటే డౌన్ స్ట్రీమ్ అంటాం దీన్ని మనం. డౌన్ స్ట్రీమ్ అంటే కిందికి వెళ్ళినప్పుడు. ఇది అప్ స్ట్రీమ్ అంటాం అంటే పైకి వస్తున్నప్పుడు, అంటే అపోజిట్ డైరెక్షన్లో దీని స్పీడ్ అండి. సో ఇక్కడ స్పీడు, ఇక్కడ స్పీడ్ వేరే. సో ఈ రెండు కేసుల టైం ఇచ్చాడు మనకి, టోటల్ టైం మెన్షన్ చేశాడు. టోటల్ టైం ఈక్వల్ టు ఇక్కడ టైం అంటే డిస్టెన్స్ బై టీ రాసుకోవచ్చు, డిస్టెన్స్ బై స్పీడ్ రాసుకోవచ్చు, అండ్ డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి ఇక్కడ 2 కేసెస్. ఫస్ట్ కేసు ఏంటంటే d1 / s1 + d2 / s2 అంటే, ఎందుకంటే మనం పోవడానికి ప్లస్ రావడానికి రెండు కేసులు, ఇది పోవడానికి ప్లస్ రావడానికి. మొత్తం టైం ఏమిచ్చాడు? మొత్తం పోయి రావడానికి అని చెప్పాడు. సో పోవడానికి ఈ స్పీడు, రావడానికి ఈ టైం అనుకుందాం. ఈ రెండు టైమ్స్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్గా టైం 1 ఈక్వల్ టైం రాసుకోవచ్చు. సో టైం అంటే కామన్ కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ 1. ఐ మీన్ ఈ కేసులో టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి? 12 కిలోమీటర్లు అండి. సో మనకి మొత్తం కూడా 12 కిలోమీటర్ ఇచ్చాడు. సో మొత్తం 12 కిలోమీటర్లు, స్పీడ్ వచ్చేసి 9 + x అండి. సో ఈ కేసులో ఏమవుతుంది? మొత్తం 12 కిలోమీటర్లు, స్పీడ్ వచ్చేసి 9 - x. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే టీ వెల్యూ వస్తుంది. సో మనకి టీ అనేది 3 ఇచ్చాడు. సో టీ ఈక్వల్ టు 3 12 - 9 + x + 12 - 9 - x. సో ఇక్కడ 12ని కామన్ తీస్తే 1 - 9 + x 1 - 9 - x అంటే a² + b² అని మనం ఎల్సిఎం తీసుకుంటే 81 - x² రాసుకోవచ్చు, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 12 కామన్ తీసిన కాబట్టి 9 - x + 9 + x వస్తుంది. సో ఇది ఇది గెట్ క్యాన్సల్. 9 + 9 = 18. ఇక్కడ 3 ఉంది కదా, 3 1 - 3 - 4. సో ఇక్కడ 81 - x² = 4 × 18. సో ఇక్కడ మనకి 81 - x² 4 × 18 = 72. ఈ 72 ఎట్ తీసుకొస్తే 81 - 72 = x². సో విచ్ ఇస్ ఈక్వల్ టు x² = 9. అప్పుడు x ఈక్వల్ టు +r - 3 వస్తుంది, +r - 3 వస్తుంది. కాకపోతే మనం ఎప్పుడు +3 తీసుకుంటాం, ఎందుకంటే ఇది స్పీడ్కి సంబంధించిన విషయం కాబట్టి ఎప్పుడు కూడా మనం +3 తీసుకోవడం జరుగుతుంది. సో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఫస్ట్ మనం డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ రెండు క్యాలిక్యులేట్ చేయాలి. సో డౌన్ స్ట్రీమ్ అంటే x ప్లస్ ప్రవాహ వేగం ప్లస్ బోట్ వేగం. సో 9 + x తీసుకుంటున్నాం. అపోజిట్ డైరెక్షన్ అప్ స్ట్రీమ్, 9 - x అవుతుంది. సో ఫస్ట్ స్పీడ్ ఏమవుతుంది? 12 / 9 - 9 + x. సెకండ్ది ఏమవుతుంది? 12 - 9 - x. టోటల్ టైం ఇచ్చాడు కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి. సో 12 - 9 + x + 12 - 9 - x = 3 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు కావాల్సింది x వాల్యూ అండి, ఎందుకంటే x అనేది మనకు అడిగిన ప్రవాహ వేగం. సో ప్రవాహ వేగాన్ని నేను x అనుకుంటేనే ఇక్కడ మనం xని యాడ్ చేసినా xని మైనస్ చేసినా. సో ప్రవాహ వేగాన్ని మనం x అనుకుని ప్రాబ్లం చేస్తే సింపుల్గా నచ్చేస్తుంది అండి. నెక్స్ట్ క్వశ్చన్, f(x) = ax² + bx + c అనే బహుపది యొక్క రేఖాచిత్రం. సో ఈ రేఖాచిత్రాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ మనకి వర్గ సమీకరణం కాబట్టి రెండు పాయింట్స్ ఉంటాయి. సో రెండు సొల్యూషన్స్ ఉంటాయి. సో సొల్యూషన్లో 1 ఆఫ్ ది సొల్యూషన్ ఇచ్చాడు. సో ఫస్ట్ సొల్యూషన్, సెకండ్ సొల్యూషన్, ఈ రెండు సొల్యూషన్స్ కూడా మైనస్లో మెన్షన్ చేసినప్పుడు, మనకి రెండు సొల్యూషన్స్ మైనస్లో ఉన్నప్పుడు a > 0, b > 0, c అనేది కంపల్సరీ < 0 రావడం జరుగుతుంది. సో అప్పుడు మాత్రమే ఇది రెండు సొల్యూషన్స్ కూడా మైనస్ వస్తాయండి. అంటే మనకి ఇచ్చిన సొల్యూషన్లో రెండు కూడా మైనస్ ఉంటాయి. ఏ వాల్యూ, బి వాల్యూ అంటే అవి గుణకాలండి, కారణాంకాలు. ఇక్కడ మనకి ఇక్కడ వస్తే మనకి ఈ కారణాంకం, ఈ కారణాంకం, ఇక్కడ c అంటే కాన్స్టెంట్ టర్మ్. ఈ రెండు కూడా పాజిటివ్ ఉండి ఇది నెగిటివ్ ఉన్నప్పుడు మాత్రమే మనకు సొల్యూషన్ అనేది రెండు మైనస్ అవడం జరుగుతుంది. సో బేసిక్స్ అండి. సో మనం ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ ఐడియా వచ్చేస్తుంది మనకి. సో ఎటువంటి క్వశ్చన్ సరే మనం ఏ గుణకం, బి గుణకం రెండు కాన్స్టెంట్స్, సారీ x² గుణకము x గుణకము రెండు కూడా పాజిటివ్ అయితే, కాన్స్టెంట్ టర్మ్ నెగిటివ్ అయితే మనకు వచ్చే ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది అంటే రెండు కూడా మైనస్లో ఉంటుంది. సో ఈ విధంగా కూడా మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. అంటే మనం మొత్తం తెలియకుండా సరే సింపుల్ ట్రిక్ ద్వారా కూడా ఈ ఆన్సర్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాలలోని 8వ తరగతిలోని అందరు విద్యార్థులు ప్రధానమంత్రి నిధికి ఇచ్చిన విరాళాల మొత్తం 2,401 రూపాయలు. ప్రతి విద్యార్థికి తరగతిలో సంఖ్యకు సమానంగా రూపాయలను విరాళం ఇచ్చాడు. సో ప్రతి విద్యార్థి కూడా సంఖ్యకు తరగతి సంఖ్యకు సమానంగా రూపాయలను విరాళం ఇచ్చాడు. సో సపోజ్ ఎక్స్ మెంబర్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ రూపీస్ ఇచ్చినట్టు, సో ఎక్స్ మెంబర్స్ క్లాస్లో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ రూపీస్ ఇచ్చినట్టు. సో మొత్తం అనేది మనకి 2,401 రూపాయలు. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 2,410, సింప్లీ ఎక్స్ ఈక్వల్ టు 49. ఎందుకంటే 50² అంటే 2500. సో అలాగే మనకి 49² ఏమవుతుంది, 99 తీసేస్తే 2,401 వస్తుంది. సో 99 ఎందుకు తీసేయాలి, 40 + 50 + 49 = 99 కాబట్టి 99 రెడ్యూస్ చేస్తే మనకి డైరెక్ట్గా 49 వస్తుంది. సో విచ్ ఇస్ 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సైన్ 50 + θ - cos 40 - θ + tan 1 θ, tan 10, tan 20, tan 70, tan 90, tan 89 వరకు ఇచ్చాడు. సో దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో క్లియర్గా ఫస్ట్ సైన్ 50 + θ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. సో దీన్ని మనం సైన్లకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అంటే సైన్ 50 + θ అలాగే రాస్తున్నా, మైనస్ కాస్ని సైన్ 90 - θ రాసుకోవచ్చు. సైన్ 90 - 40 - θ రాసేస్తున్నా, అండ్ ప్లస్ ఇక్కడ మనకి ట్యాన్ 1 ఉంది, ట్యాన్ 89 ఉంది. సో ట్యాన్ 1ని కాట్ 89 రాసుకోవచ్చు, ఇంటూ ట్యాన్ 10ని కాట్ 80 రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 89 క్యాన్సిల్ అయిపోతాయి, అండ్ ఇక్కడ మనకి ట్యాన్ 20ని కాట్ 70 రాసుకోవచ్చు, కాట్ 70 రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి మిగిలిన నెంబర్స్ అండి, ట్యాన్ 70, ట్యాన్ 80, ట్యాన్ 89. సో మనకి ట్యాన్ అండ్ కాట్ రెండు వాల్యూస్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మొత్తం మనకి లాస్ట్కు ప్లస్ అని ఉంది కాబట్టి ఈ తర్వాత వచ్చే ఆన్సర్ మొత్తం ఒకటి అండి. సో ఇక్కడ నుంచి మనకి వచ్చే ఆన్సర్ కూడా మొత్తం ఒకటి వస్తుంది. ఈ విధంగా ఎప్పుడున్నా ఒకటి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇలా కాదండి, ఇంకా సైన్ ట్యాన్ 1, ట్యాన్ 2, ట్యాన్ 3, ట్యాన్ 4 అప్ టు ట్యాన్ 89 వరకు ఇట్లా ఉన్నా సరే ఆన్సర్ ఒకటే వస్తుంది. సో ఇక్కడ మనకి సైన్ ఓకే, ఇక్కడ సైన్ ఓకే, అండ్ ఇక్కడ మనకి లాస్ట్ వన్ కదా, సైన్ 50 + θ మైనస్ సైన్ 90 - 40 అంటే సైన్ 50 అండ్ -θ - θ + 1 ఉందండి. సో ఇది గెట్ క్యాన్సిల్ అంటే 0 + 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ 1, ఆప్షన్ నెంబర్ 1 అండి. అంటే త్రికోణమితిలో ఇది ఈజీ క్వశ్చన్ అండి, యాక్చువల్గా ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు. సో అన్ని క్వశ్చన్స్ హార్డ్ లేవు, కొన్ని క్వశ్చన్స్ హార్డ్ ఉన్నాయి. సో మనం గమనించదగ్గ విషయం ఏంటంటే మినిమం 50 - 55 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తంలో సమభావ త్రిభుజం అంతర్లింకింపబడినచో ఆ త్రిభుజం యొక్క భుజం ఎంత. సో 6 సెంటీమీటర్ల వ్యాసం గల ఒక వృత్తాన్ని తీసుకుంటున్నా, ఇందులో 6 సెంటీమీటర్ల వ్యాసార్థం అంటే తర్వాత తీసుకుందాం. ఒక సమభావ త్రిభుజాన్ని డ్రా చేసిన, సమభావ త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి. సో ఇక్కడ నుండి మనం 6 సెంటీమీటర్ల వ్యాసార్థం అంటే ఇక్కడ తీసుకుంటున్నానండి, ఇట్లా ఒక లైన్ తీసుకుంటున్నాను. దీని ఎంత ఉంటుంది ఇప్పుడు, ఇది 6 సెంటీమీటర్లు ఉంది. అండ్ ఇక్కడ ఒక లంబాన్ని మనం తీసుకున్నట్టయితే ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. మనకు అడుగుతుంది ఏంటంటే ఏదో ఒక భుజం. సో ఈ బేస్ కనుక్కుంటే 3 భుజాలు సమానం, ఒక భుజం కొలత అంటే ఈ భుజం కొలత కనుక్కుంటే సరిపోతుంది. సో ఇది కనుక్కోవాలని ఇక్కడ లంబకోణ త్రిభుజం వస్తుంది. త్రిభుజంలో సమభావ త్రిభుజంలో అన్ని కూడా 60 డిగ్రీస్ ఉంటాయండి, ఆ విషయం తెలుసుకోవాలి ఫస్ట్. అన్ని కూడా 60 డిగ్రీస్ ఉంటాయి. ఈ 60 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ మొత్తం 60 డిగ్రీస్, ఇది ఎంత ఉంటుంది, 30 డిగ్రీస్ ఉంటుంది. సో 30 డిగ్రీస్, ఇది కర్ణం వస్తుంది, ఇక్కడేమో ఆసన భుజం. ఆసన భుజానికి కర్ణానికి మధ్య సంబంధం ఏంది, సైన్. ఆసన భుజం కర్ణానికి సంబంధం సైన్ తీటా, సారీ కాస్ తీటా. కాస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఆసన భుజం బై కర్ణం. సో దీన్ని నేను ఎక్స్ అనుకుంటే ఆసన భుజం బై కర్ణం x/6 వస్తుంది, x/6. బట్ సైన్ 30 ఈక్వల్ టు √3/2 విచ్ ఇస్ ఈక్వల్ టు x/6. 2 2 3 అప్పుడు x ఈక్వల్ టు 3√3 వచ్చింది. సో ఇది 3√3 ఉంటే లంబకోణం రెండు సమాన భాగాలు చేస్తుంది కాబట్టి ఇది కూడా 3√3 ఉంటుంది. ఈ రెండింటిని నేను యాడ్ చేస్తే మనకి 6√3 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ 6√3 సెంటీమీటర్స్. సో ఇది పెద్ద క్వశ్చన్ కాదండి, ఈజీ క్వశ్చన్. కాకపోతే ఇంకా బై డిఫాల్ట్ కూడా మనకి 6 ఉంటే 6√3 డైరెక్ట్ ఆన్సర్ కూడా తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఎందుకంటే లంబకోణ త్రిభుజము దట్టు వృత్తం లోపల ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు, 6√3 అని చెప్పేయచ్చు.
సారీ 6/√3 అండి. 6/√3 అంటే ఇది ఆన్సర్. 6/√3 అంటే ఇది. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతాం, ఇక్కడ బై ఉంది, ఇక్కడ బై లేదు. 6/√3 ఇస్ ఆన్సర్. 6 ఉంది కాబట్టి 6/√3 డైరెక్ట్గా ఆన్సర్ తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్గా 6/√3 కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఒక సమబాహు త్రిభుజం తీసుకున్న, ఒక వృత్తం లోపల అంతలికించిన, అండ్ ఇక్కడ 60° ఉంటుంది, ఇక్కడ నుంచి వ్యాసార్థం ఆర్ అని చెప్పి ఇచ్చాడు మనకి. సో ఒక లంబాన్ని తీసుకుంటే ఒక లంబకొండ త్రిభుజం ఏర్పడుతుంది. ఇక్కడ మనకి తీటా ఉంది, ఇది కర్ణము, ఇది కావాలి మనకి, అంటే ఇది ఆసన భుజం. ఆసన భుజానికి కర్ణానికి మధ్య సంబంధం, ఆసన భుజానికి కర్ణానికి మధ్య సంబంధం కాస్ అండి. సో కాస్ నేను తీసుకుంటే కాస్ 30 = ఆసన భుజం బై కర్ణం, సారీ ఆసన భుజం బై కర్ణం. సో ఆసన భుజం ఎక్స్, కర్ణం 6 అనుకుంటున్నాం కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి డైరెక్ట్గా 3/√3 వచ్చింది. ఇంకొకటి కూడా 3/√3 ఉంటుంది కాబట్టి మొత్తం ఆన్సర్ అనేది 6/√3 వచ్చేసింది. సో ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. కంపారిటివ్లీ సెట్ ఏ వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి, ఎందుకంటే సెట్ ఏలో పేపర్స్ చాలా వరకు క్వశ్చన్స్ ఫస్ట్ నుంచి కొంచెం ఈజీగా ఉన్నాయి. అదే మనకు సెట్ సి కానీ సెట్ బి కానీ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్స్ చాలా టఫ్గా ఇచ్చాడు. సో ఎప్పుడైతే క్వశ్చన్స్ మనం స్టార్ట్ చేసిన క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయో ఎగ్జామ్ పైన ఇంట్రెస్ట్ అనేది పోవడం జరుగుతుంది. సో అట్లా కూడా చాలామంది లాస్ అయ్యారండి. సో అది మన ప్రాబ్లం కాదు, మన అదృష్టం పైన ఆధారపడుతుంది. సెట్ ఏ వచ్చిన వాళ్ళు చాలా లక్ అండి ఇక్కడ మాత్రం. అండ్ ట్రయాంగిల్ ఓపీక్యూలో పి వద్ద లంబకోణం అయ్యేటట్లు OP = 7 cm మరియు OQ - OP = PQ = 1 cm అయితే కాస్ క్యూ విలువ ఎంత? సో ఇట్లా మనకు త్రిభుజం అని ఇచ్చినప్పుడు త్రిభుజం తీసుకుందాం. ఇక్కడ లంబకోణ త్రిభుజం ఇచ్చాడు, అది పి వద్ద ఉండాలి. సో లంబకోణ త్రిభుజం P వద్ద తీసుకున్నాం. అండ్ ఓపీ మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవద్దండి, ఎందుకంటే ఇక్కడ మనకి OP = 7 ఇచ్చాడు. అండ్ ఓపీ అంటే ఇక్కడ మనం పెట్టుకుంటే ఇది 7 అవుతుంది, ఐ మీన్ ఇక్కడ ఓ పెట్టేస్తే ఇది 7 అవుతుంది, ఇక్కడ ఓ పెడితే ఇది 7 అవుతుంది. మనం ఇక్కడ డిసైడ్ చేస్తామంటే ఇక్కడ తీసుకోవాలండి OQ - OPQ = 1. సో ఇప్పుడు మనకి OQ - PQ తీసుకోవాలి. సో ఓక్యూ అంటే సపోజ్ మనం ఇక్కడ ఓ పెట్టేస్తే ఇది క్యూ అవుతుంది. అప్పుడు OQ - PQ అంటే కర్ణము మైనస్ భుజం. ఎప్పుడైనా సరే కర్ణం పెద్దగా ఉంటుంది, లంబకోణ త్రిభుజంలో ఎప్పుడు కూడా కర్ణం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది ఓ కావాలి, ఇది క్యూ కావాలి, అప్పుడే కరెక్ట్ అండి. లేదు ఇక్కడ ఓ పెట్టేసి ఇక్కడ క్యూ పెడితే రాంగ్ అవుతుంది, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. సో ఇక్కడ మనకి OQ - OPQ = 1 ఇచ్చాడు. సో తర్వాత చూద్దాం. అండ్ ఇక్కడ మనకి OP = 7 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 7 డ్రా చేస్తున్నాను. ఇక్కడ 7 వచ్చినప్పుడు లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ భుజాలు మనకి ఎట్లా ఉంటాయంటే 7, 24, 25 ఉంటాయి. ఈ విషయం తెలియాలి. తెలియనప్పుడు మనకి ఏ రెండు స్క్వేర్లను తీసుకుని మైనస్ చేస్తే ఇది వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ రెండు స్క్వేర్లను తీసుకునేది మైనస్ వస్తుందంటే మనకి 25² - 24² = 7² అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనే ఫార్ములా ద్వారా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా డైరెక్ట్గా 7, 24, 25 తీసుకుంటే పెద్ద నెంబర్ 25 ఇది అవుతుంది, చిన్న నెంబర్ 24 ఇది అవుతుంది అండి. ఇప్పుడు మనకి మొత్తం 3 భుజాలు తెలిసినాయి. 3 భుజాలు తెలిసిన తర్వాత అండ్ 1 మోర్ థింగ్, ఇక్కడ మనకి మైనస్ అనేది కూడా క్లియర్గా ఉంటుంది, అంటే ఏ రెండు నెంబర్స్ మైనస్ చేసినప్పుడు 1 వస్తుందో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ 25 - 24 = 1, 3 భుజాలు తెలిసినాయి. మనకు కాస్ క్యూ విలువ అడిగాడు, క్యూ అంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుందండి, ఇది ఇక్కడ క్యూ వాల్యూ ఉంది. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇది ఎదురుభుజం అవుతుంది, ఇది ఆసన భుజం అవుతుంది, ఇది కర్ణం అవుతుంది. కాస్ ఈక్వల్ టు ఆసన భుజము బై కర్ణం అంటే అడ్జసెంట్ బై హైపోథెనస్. సో అడ్జసెంట్ వాల్యూ ఎంత మనకి 24 అండ్ కర్ణం వాల్యూ 25 తీసుకోవాల్సి వస్తుంది. మనకి 24/25 అంటే ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ అండి. ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ sec A - 1 - sin A sec A - tan A = 1. సో ఇక్కడ క్లియర్గా ఫస్ట్ sec A తీసుకుందామండి. sec A - 1 sec A అవుతుంది, అంటే దీని ఇంప్లిమెంట్ లోపలికి తీసుకొస్తున్నా. అండ్ sec A - tan A sec A - sin A అండ్ సెకండ్ టర్మ్ అలాగే ఏం చేద్దాం, దాని ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. sec A అంటే 1/cos అండి, 1/cos రాసేసుకున్నాం. sin/cos అంటే ట్యాన్ వస్తుంది, ట్యాన్ వచ్చేసింది. సెకండ్ది ఏముంది, sec A + tan A ఉంది. సో ఇక్కడికి A - B - A + B అంటే A² - B² సో sec² θ - A - tan² A విచ్ ఇస్ ఈక్వల్ టు 1 అంటే మూడవ సిద్ధాంతం ప్రకారం sec² A - tan² A = 1. ఇది మనకి ఫార్ములాస్ గుర్తుకుండాల్సిన అవసరం ఉంది, కొన్ని అన్ని కూడా వస్తుంది. ఇక్కడ ఇక్కడందాక వచ్చినాక ఫార్ములా తప్పనిసరి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. sec² θ - tan² θ = ఆల్వేస్ 1, అది గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ మనం మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ 1 ఇది, సెకండ్ 1 sin² θ + cos² θ = 1 అండ్ తర్వాత cosec² θ - cot² θ = 1. ఈ దీనికి ప్లస్ ఉంటుంది, దీనికి మైనస్ ఉంటుంది. ఈ మూడు విషయాలు పర్ఫెక్ట్గా గుర్తుంచుకోవాలండి. దీన్ని మనం యూనివర్సల్ లాస్ అంటాం. సో మనకు మూడు యూనిటీ లాస్ అంటాం. ఈ మూడు కూడా మనకి కంపల్సరీగా అవసరం అండి. ఈ మూడు ధర్మాలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, K
క్రింద రేఖ చిత్రంలో సమాచారాన్ని ఉపయోగించి వై విలువను కనుక్కోండి. సో ఇక్కడ వై ఉందండి, ఈ వాల్యూ కావాలి. సో ఇది మనం లంబకృతి తీసుకుంటే టీటా అవుతుంది, ఇది ఎదుటి భుజం అవుతుంది, అపోజిట్ డైరెక్షన్. ఇక్కడ మనకి కర్ణం అండ్ కర్ణం అండ్ అడ్జసెంట్ ఇచ్చాడు. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎక్స్ అని ఇచ్చాడు, దీని వాల్యూ తెలియదు, ఈ వాల్యూ తెలిసినప్పుడు ఎదురు భుజానికి కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ మనకి కర్ణము ఆసన భుజం, ఇంతకుముందు చెప్పాం కర్ణానికి ఆసన భుజానికి కాస్ తీటా ఫార్ములా, కాస్ ఎక్స్ ఈక్వల్ టు కర్ణము సారీ ఆసన భుజం బై కర్ణం అంటే 10/20 అండి. సో కాస్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 ఇచ్చాడు. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అప్పుడు మనకి, ఎక్స్ వాల్యూ 60 degrees ఉన్నప్పుడు మనకి 1/2 రావడం జరుగుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 60 degrees. సో ఫస్ట్ వన్ ఎక్స్ ఈక్వల్ టు 60 degrees వచ్చేసింది. సో ఎక్స్ 60 degrees ఇక్కడ రాసినప్పుడు ఎదురు భుజానికి కర్ణానికి సంబంధం, సో ఎదురు భుజం కర్ణానికి సంబంధం ఏంటి, సైన్ అండి. సో సైన్ 60 ఈక్వల్ టు ఎదురు భుజం మనం కనుక్కోవాలి వై బై 20. సో సైన్ 60 ఎంత, రూట్ 3/2 ఈక్వల్ టు వై బై 20. 10 అంటే వస్తుంది, ఓకే 10√3 అండి. 10√3 ఇక్కడ మనకి ఇవ్వలేదు, అన్ని పాయింట్స్ వచ్చాయి కాబట్టి √3 అంటే 1.732. ఈ విషయం కూడా మనకు తెలియాలి, ఈక్వల్ టు ఇంటూ 10 = y. అప్పుడు y ఈక్వల్ టు ఏమైతే 17.32 రావడం జరుగుతుంది. 17.32 అంటే ఆప్షన్ నెంబర్ 3 రావడం జరుగుతుంది. సో ఇక్కడ త్రికోణమితి నుంచి కూడా క్వశ్చన్స్ సిలబస్లో చెప్పిన ప్రకారం ఇచ్చండి, త్రికోణమితిలో క్వశ్చన్స్ టఫ్ ఇవ్వలేదు. ఇంకో విషయం ఏంటంటే త్రికోణమితి నుంచి క్వశ్చన్స్ అన్ని కూడా నార్మల్గానే అడిగాడు, ఏది కూడా టఫ్గా లేదు. cos 1, cos 2, cos 3, up to cos 180 వరకు మొత్తం విలువలు కావాలి, అండ్ ప్రతి దాంట్లో కూడా మధ్యలో ఇంటూ ఉంది. సో అన్ని ఇంటూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం. సో క్లియర్గా చెప్పాలంటే కాస్ వన్ అంటే కరెక్ట్ మనకి తెలియదు, కాస్ 0 తెలుసు మనకి, కాస్ 1 వాల్యూ తెలియదు. కాకపోతే ఇట్లా మనం రాసుకుంటామైనప్పుడు కాస్ 90 వస్తుంది, కాస్ 90 వస్తుంది. బట్ కాస్ 90 ఈక్వల్ క్లియర్గా దాని ఆన్సర్ 0 అండి. సో కాస్ 90 ఈక్వల్ 0 అని తెలిసినప్పుడు 0 ఇంటూ సంథింగ్ మొత్తం కూడా 0 అయిపోతుంది కాబట్టి ఆన్సర్ అనేది 4 అండి. సో మనకి కాస్ 90 0 విలువ తెలిసినప్పుడు ఆ క్వశ్చన్ ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే మనకి మధ్యలో అన్ని ఇంట్లో ఉన్నాయి. సో సంథింగ్ వాల్యూ వస్తుంది, కాస్ 1 సంథింగ్, కాస్ 2 సంథింగ్ ఇట్లా రాసుకుంటూ వెళ్తే ప్రతిది కూడా సంథింగ్ సంథింగ్ వాల్యూస్ వస్తాయి. అట్లా రాసినప్పుడు మనకి మధ్యలో ఏమొస్తుంది, కాస్ 90 వస్తుంది. బట్ కాస్ 90 0, 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది కాబట్టి ఒకే కేసులో ఆన్సర్ 0 కూడా జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ 0. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పట్టిక టాన్ 53 degrees 81 minutes విలువ ఎంత అని ఇస్తాడు. సో టాన్ 53 degrees అండి, ఇక్కడ మనకి పట్టిక కూడా వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే, మనం జస్ట్ జనరల్గా థింక్ చేస్తే సరిపోతుంది. సో టాన్ 53 వాల్యూ ఇచ్చాడు. సో టాన్ 53 అంటే మనకి టాన్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, రాసేసుకుందాం. మనకు తెలిసిన 0, 30, 45 degrees, 60 degrees and 90 degrees. ట్యాన్కి ఎలా ఉంటాయి, ట్యాన్ 0 అంటే 0 వస్తుంది, ట్యాన్ 30 అంటే 1/3, 1/2, √3 అండ్ లాస్ట్ వన్ ఇన్ఫైనైట్ వస్తుంది. సో ఇవి వాల్యూస్ అండి. సో ఈ వాల్యూస్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇచ్చింది 53 degrees అండి. 53 degrees అంటే ఇన్ బిట్వీన్ ఇక్కడ వస్తుందండి. సో దీని వాల్యూ ఎంత, 0.5, ఎందుకంటే 1/2 అంటే 0.5. బట్ √3 వాల్యూ ఇంతకుముందు ఇక్కడ డిస్కస్ చేసాం 1.732 అంటే 0.5 కంటే ఆన్సర్ ఎక్కువ ఉండాలి. సో 0.5 కంటే ఆన్సర్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది మనం. 0.5 కంటే ఆన్సర్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి ఏమేమి ఛాన్స్ ఉన్నాయి ఇక్కడ, సో 0.5 కంటే ఆన్సర్ ఎక్కువ తీసుకోవాల్సింది. సారీ చిన్న మిస్టేక్ అండి, టాన్ 45 ఈక్వల్ టు 1 అండి, టాన్ 45 ఈక్వల్ టు 1. సో 1 కంటే 1 to 1.5 మధ్యలో ఆన్సర్ ఉంటుంది. సో మనకు ఆన్సర్ అనేది 1 to 1.5 మధ్యలో ఉంటుంది. సో టాన్ 45 ఈక్వల్ టు 1, నాట్ 1/2, టాన్ 45 ఈక్వల్ టు 1, 1 to 1.732 మధ్యలో ఆన్సర్ ఉంటుంది. సో 1 to 1.732 మధ్యలో ఉండే ఆన్సర్ ఒకటి అండి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది ఆన్సర్ అండి, 1.350. సో ఇక్కడ మనకు ఆ టేబుల్తో ఎటువంటి సంబంధం లేదు, ఆ టేబుల్ మనకు అవసరం లేదు. సో అది యాక్చువల్గా త్రికోణమితి రేషియోస్ అండ్ మీన్ విలువలను కనుక్కోవడానికి ఉపయోగించే పట్టిక, ఇది మనకి ఇంటర్మీడియట్ సిలబస్ అండి. దీని విషయం అవసరం లేకుండా కూడా మనం డైరెక్ట్గా ఈ మ్యాటర్ తోటి సరిపోతుంది, బేసిక్ తోటి మనం చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కాస్ తీటా పైన ఇచ్చాడు, ఇది కూడా సేమ్ క్వశ్చన్ అండి. ఇంతకుముందుకు ఏంటంటే తీటా వాల్యూ, ఐ మీన్ డిగ్రీ మెన్షన్ చేసి వాల్యూ అడిగాడు, ఇక్కడ వాల్యూ ఇచ్చి తీటా వాల్యూ అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం కాస్ తీటా వాల్యూస్ అని చేద్దాం. కాస్ తీటా వాల్యూస్ 0, 30, 45, 60 and 90. కాస్ 0 ఈక్వల్ టు మనం లాస్ట్ చూద్దాం, 1/0, 1/2, 1/√2, √3/2 and 1 అండి. సో క్లియర్గా చెప్పాలంటే ఇది 1, √3/2 అంటే 0.8, ఎందుకంటే 1.7 something/2 అంటే 0.8, 1/√2 అంటే 1/√2 అండి, 1.14 అంటే 10 వస్తుంది, 10/14 అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 0.7 వస్తుందండి, 0.7 చేంజ్ వస్తుంది, ఇది 0.7, 1/2 అంటే 0.5 మధ్యలో ఉంది అండ్ 0. వాల్యూస్ ఎట్లా ఉందంటే
ఇట్లా చూస్తే ఇంక్రీజింగ్ అండి. సో ఇట్లా చూస్తే డిక్రీజింగ్, ఇట్లా చూస్తే ఇంక్రీజ్ ఉన్నాయి, ఇట్లా చూస్తే డిక్రీజింగ్లో ఉన్నాయి. సో మనకి ఇచ్చిన వాల్యూ ఏంటిది? 4.44. సో 4.44 అనేది క్లియర్గా ఇగో ఈ ప్లేస్లో వస్తుంది మనకి, అంటే 60 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ, ఆ డిఫరెన్స్లో వస్తుంది. సో మనకి 60 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఎక్కడ ఉంది? ఓన్లీ ఫస్ట్ కేసు మాత్రమే ఉంది. సో ఆ టేబుల్ ఉపయోగం మనకు అవసరం లేదు. ఈ క్వశ్చన్, ఈ ఎగ్జామ్ మట్టుకే టేబుల్ ఇచ్చాడు, అటువంటి టేబుల్ పైన క్వశ్చన్స్ ఎక్కడ ఫామ్ కాకపోవచ్చు. సో అంత థింక్ చేయకుండా డైరెక్ట్గా మనకి ఆప్షన్స్ కూడా కన్వీనియంట్గా ఇస్తున్నాడు చూడండి. 60 పైన ఇంకోటి రాదు, అట్లనే ఫామ్ చేశారు క్వశ్చన్స్ కూడా. సో ఈజీ క్వశ్చన్ అది, మనం అనవసరంగా టఫ్ అనుకుంటున్నాం కానీ తెలిసిన వాల్యూస్ నుంచి చేస్తే చాలా ఈజీ అండి. అది ఏందో టేబుల్ అని చూసి భయపడితే మాత్రం ఏం రాదు అండి అక్కడ. సో మనకి క్వశ్చన్ ఇవ్వగానే ఏ విధంగా చేయాలని చెప్పేసి మైండ్లో డిఫరెంట్ థాట్స్ రావడం మొదలు కావాలి. సో అట్లా మొదలైతే మన ఆన్సర్ వచ్చినట్టే అండి, ఐ మీన్ అక్కడ సాల్వ్ చేయకుండా కానీ మనం సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్ ఇక్కడ ఉందండి. √2 + √2 + √2 cos θ ఈక్వల్ టు వాట్? సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ బేసిక్ తెలవాలి. బేసిక్ ఏంటంటే కాస్ స్క్వేర్, సార్ కాస్ √2θ ఫార్ములా. కాస్ √2θ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ θ - సైన్ స్క్వేర్ θ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి టీటాలో ఉంది కాబట్టి ఆ ఫార్ములా తీసుకుంటాం. కాస్ 2θ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. అండ్ ఈ సైన్ స్క్వేర్ టీటాని క్యాన్సల్ చేస్తే మనకి కాస్ స్క్వేర్ టీటా మైనస్ ఆఫ్ 1 - కాస్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2 cos² θ - 1 అవుతుంది. అండ్ ఇక్కడ cos 2θ ఉంది. సో మనకు cos 2θ ఈక్వల్ టు 2 cos² θ - 1 అని రాసుకునే ఫెసిలిటీ ఉంది. సో ఈ యొక్క విషయాన్ని గమనిస్తాం. మనం ఇక్కడ కాస్ √2θ ఇచ్చిందో అక్కడ వాల్యూని రాద్దాం. సో ఈ కేసు తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్లో 2 కామన్ తీస్తే 1 + cos 8θ అవుతుంది. 1 + cos 8θ ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకుంటున్న ఈ వాల్యూలో మనకి 2 కామన్ తీస్తే 1 + cos 8θ అయింది. సో 1 + cos 8θ అంటే ఈ 1 యూనిట్ పంపిస్తే ఏమవుతుంది మనకి? కాస్ ఏటీటా ప్లస్ 1 అవుతుంది. దేని ఈక్వల్ టు 2 cos² θ ఈక్వల్ టు అంటే మనకి 1 + cos 8θ, 1 + cos 2θ. 2θ ఉంటే ఇక్కడ θ వచ్చింది, ఇక్కడ 8θ ఉంటే తర్వాత 4θ రావాలి. అంటే 2 cos² 4θ వస్తుంది. 2 cos² 4θ వస్తుంది. సో మనకి 2 × 2 = 4 వస్తుంది. 4 అంటే మళ్ళీ బయటకు వచ్చేసరికి రూట్ లెక్కన 2 వస్తుంది. cos² 4θ అంటే cos 4θ తీసుకోవచ్చు. అంటే మనకి ఈ ఫస్ట్ స్టెప్ అండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేశాను. సో ఈ ఆన్సర్ మొత్తం మీద మనకి 2 cos² 4θ రావడం జరిగింది. ఇంతకుముందు క్వశ్చన్ ఏముంది? 2 cos 8θ + 2. ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ 2 + 2 cos 4θ. ఇప్పుడు ఇక్కడ వస్తుంది 2 + 2 cos 4θ. సేమ్ దీని లెక్కన ఉంది. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే 8θ 4θ వచ్చింది కదా, నెక్స్ట్ 2θ వస్తుంది. అంటే మనకి 2 cos 2θ రావడం జరుగుతుంది. ఇక్కడికి ఇక్కడి నుంచి అండి. అంటే ఇప్పుడు √2 + 2 cos 2θ అవుతుంది. అండ్ అగైన్ దీని టైప్ మనం చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? 2 వస్తా సగం అయిపోతుంది కాబట్టి ఐ మీన్ మళ్ళీ 2 అట్లే ఉంటుంది. cos 2θ + 2 వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా తగ్గుతుంది. 8θ అనేది 4θ అవుతుంది ఒక రూట్ వెళ్ళినప్పుడు, ఇంకోసారి వెళ్తే 2θ అవుతుంది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి θ మిగులుతుంది. సో మన 2 అనేది మాత్రం ఎప్పటికీ రిపీటబుల్గా ఉంటుంది. ఈ ఒక స్టెప్ని 3 టైమ్స్ రిపీట్ చేసామండి. ఇంకొకసారి ఉంటే ఏమవుతుందంటే 2 అలాగే ఉంటుంది, cos θ / 2 అవుతుంది. అంటే ఇంకొక రూట్ ఉంటే 2 అలాగే ఉంటుంది, cos θ / 2 వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటే, సో ఇట్లా ఉంటే మనకి నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఆన్సర్ 2 cos θ / 2 వస్తుంది. అండ్ ఇంకొకటి ఉంటే 2 cos θ / 4 వస్తుంది. సో అట్లా మనకి రిడ్యూస్ అవుతాం జరుగుతుంది. సో మనం ఇది ఒక్కటి చేసేస్తే ఎన్నిసార్లు తగ్గిందో చూసుకోవచ్చు. 4/8 అంటే ఫస్ట్ స్టెప్లో 4, సెకండ్ స్టెప్లో 2, అండ్ థర్డ్ స్టెప్లో 1 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా మనకి 2 cos θ తీసుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద క్వశ్చన్ అయినండి, ఎందుకంటే ఇది యాక్చువల్గా ఎంసెట్ క్వశ్చన్. సో ఇక్కడ డైరెక్ట్గా ఫామ్ చేశాడు. అండ్ ఎంసెట్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత చేయాలి. మన సిలబస్ ఏమో 10th లోపు అని చెప్పించాడు. సో ఇక్కడ మాత్రం ఏ విధంగా ట్యాలీ కావట్లేదు. కొన్ని క్వశ్చన్స్ అలాగే ఉన్నాయి కానీ అన్ని క్వశ్చన్స్ అలా లేదు. ఒక 50 to 55 క్వశ్చన్స్ మనం చేయొచ్చు, మిగిలిన క్వశ్చన్స్ మాత్రం ఈ విధంగా ఉంటాయి. సో ఇక్కడ మనం ఒక విషయం తెలుస్తున్నాయి అంటే అఫ్కోర్స్ ఈ ఫార్ములా మనకి ఐడియా ఉంటేనే చేయగలుగుతాం. సో ఈ ఫార్ములాస్ కొంచెం గ్రిప్ ఉండాలండి. ఇక్కడ ఈ మొత్తం విలువ 2 cos θ / 4θ వచ్చింది కాబట్టి దాన్ని అట్లే 3 టైమ్స్ చేసినప్పుడు మనకి ఆన్సర్ 2 cos θ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, tan A + sin A = m మరియు tan A - sin A = 10 అయితే m² - n² సో ఇక్కడ క్లియర్గా ఫస్ట్ m² - n² ఇచ్చారు కాబట్టి ఫైండ్ అవుట్ చేద్దాం. m² - n² అంటే ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్, అంటే a + b² - a - b² విచ్ ఇస్ ఈక్వల్ టు a² - b². సో ఈ ఫస్ట్ స్టెప్లో మనకు ఆన్సర్ ఇది వచ్చేసింది అండి. అంటే మనకి ఫస్ట్ స్టెప్లో ఏమొచ్చింది? a² + b² వచ్చేసింది. పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ అన్నింటిలో కూడా mn అని ఉంది. సో మనం mn టు n చేయాలి. సారీ, చిన్న మిస్టేక్ జరిగిందండి. m² - n² కదా, m² - n² అంటే a + b² - a - b² a + b హోల్ స్క్వేర్ మైనస్ సారీ మైనస్
ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ చేయాలి. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి, అండ్ అగైన్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ టూ మైనస్ ప్లస్ టూ ఏబి, మైనస్ మైనస్ ప్లస్ మైనస్ క్యాన్సల్, టూ ఏబి ఫోర్ ఏబి వస్తుంది. అంటే మనకి విచ్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ట్యాన్ స్క్వేర్ ట్యాన్ టీ ట్యాన్ ఏ సైన్ ఏ వస్తుంది, ఫోర్ ఇంటూ ట్యాన్ ఏ సైన్ ఏ వస్తుంది. ఇప్పుడు మనం ఎమ్ ఇంటూ ఎన్ చేద్దాం. ఎమ్ ఇంటూ ఎందుకు చేద్దాం అంటే ప్రతి ఆప్షన్లో కూడా ఎమ్ ఇంటూ ఎన్కు రిలేట్ ఉంది కాబట్టి ఎమ్ ఇంటూ ఎన్ చేస్తే ఇక్కడ మనకి ట్యాన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ అవడం జరుగుతుంది. సో ఈ రెండింటిలో మనం సైన్ స్క్వేర్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేసినప్పుడు మనకి ట్యాన్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ వస్తుంది. బట్ ట్యాన్ ఈక్వల్ టు సారీ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, అండ్ అగైన్ ఇక్కడ సైన్ స్క్వేర్ ఏని కామన్ తీస్తే వన్ బై కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, అండ్ అగైన్ సైన్ స్క్వేర్ ఏ కింద కాస్ స్క్వేర్ ఏ పైన వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ ఏ అండ్ ఇది సైన్ స్క్వేర్ ఏ వన్ మైనస్ సైన్ వన్ మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. సో ఇదంతా కూడా మనం ఎందుకు వచ్చింది ఎమ్ ఇంటూ ఎన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వచ్చింది. సో స్క్వేర్ రూట్ తీసేస్తే అండర్ రూట్ రాసుకోవచ్చు, అండర్ రూట్ రాసుకోవచ్చు, అండర్ రూట్ ఎమ్ మైనస్ చేస్తుంది, అండర్ రూట్ ఎమ్ మైనస్ చేస్తుంది. సో అంటే ట్యాన్ టీటా ట్యాన్ ఏ సైన్ ఏ ఈక్వల్ టు అండర్ రూట్ ఎమ్ మైనస్ చేసింది. సో అండర్ రూట్ ఎమ్ఎన్ అంటే ఇప్పుడు మనం ఈ ట్యాన్ ఏ సైన్ ఏ ప్లేస్లో అండర్ రూట్ ఎంఎన్ రాసుకోవచ్చు. సో ఫోర్ ఇంటూ ఎంఎన్ దేని ఈక్వల్ టు ఇదంతా కూడా ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఈక్వల్ టు అండర్ రూట్ ఫోర్ సారీ ఫోర్ ఇంటూ అండర్ రూట్ ఎంఎన్ అంటే ఆప్షన్ నెంబర్ ఫోర్ అనేది కరెక్ట్. అంటే ఇక్కడ టూ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ చేయాలి. ఎమ్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ చేసినప్పుడు ఒక వాల్యూ వచ్చింది, దాన్ని పక్కకు పెట్టేస్తాం. ఇప్పుడు ఆప్షన్ సైడ్ చూసినప్పుడు ఎంఎన్ అనేది కామన్గా కనబడుతుంది కాబట్టి ఎంఎన్ చేయాలి. ఎమ్ ఇంటూ ఎన్ చేసినప్పుడు మనకి ట్యాన్ స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ నుంచి మొదలు పెట్టేస్తే లాస్ట్కి మనకి ట్యాన్ ఏ ఇంటూ సైన్ ఏ రూపం అంటే ట్యాన్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ వచ్చేస్తుంది మనకి సింప్లిఫికేషన్లో. సో ఇదంతా కూడా ఎంఎన్ ఆ స్క్వేర్ రూట్ ఇటు పంపిస్తే ఓవర్ రూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ స్టెప్ నుంచి ఇక్కడ స్క్వేర్ రూట్ ఇటు పంపిస్తే స్క్వేర్ రూట్ పంపిస్తే స్క్వేర్ రూట్ అయిపోతుంది. సో ట్యాన్ ఏ సైన్ ఏ ప్లేస్లో మనం ఎంఎన్ రాసుకోవచ్చు. మనకు ఫస్ట్ వచ్చిన కేసులో ఇక్కడ ట్యాన్ ఏ సైన్ ఏ ఉంది, దీని ప్లేస్ అండర్ రూట్ ఎంఎన్ రాసుకుంటే ఫోర్ ఎంఎన్ వస్తుంది. సో దీని ఏ వాల్యూ అంటే ఇది ఈ వాల్యూ. సో దీని ఈక్వల్ టు ఫోర్ ఎంఎన్ అని చెప్పి తీసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ డి ఈజ్ కరెక్ట్. తుఫానుకు ఒక చెట్టు విరిగిపోయింది, చెట్టుపై భాగం 30 డిగ్రీ కోణం చేయొచ్చు నేలను తాకుచుంది, చెట్టు భూభాగం నుండి చెట్టుకు పైభాగం గల నేలకు తాకు చోటుకు గల దూరం 8 మీటర్లు, అయితే చెట్టు ఎంత ఎత్తు ఎంత. సో ఫస్ట్ తుఫానుకు చెట్టు విరిగిపోయింది, నాట్ కూలిపోయింది. కూలిపోయింది అంటే మొత్తం పడిపోయింది అండి, విరిగిపోయింది అంటే మధ్యలోకి విరిగిపోయింది. ఫస్ట్ స్టింగ్ ఇక్కడనే తెలియాలి. ఫస్ట్ మనకి చెట్టు విరిగిపోవడం అంటే మొత్తం చెట్ల సగం పాటు ఇట్లా పడిపోవడం, అదే కూలిపోవడం అంటే మొత్తం పడిపోవడం అండి. ఇక్కడ మనకు క్వశ్చన్ ఉండదు. ఫస్ట్ విరిగిపోయిందని చెప్పిండు. సో విరిగిపోయింది అంటే చెట్టు ఇట్లా ఉందనుకుంటే మధ్యలో విరిగిపోయింది. సో ఇట్లా విరిగిపోయినప్పుడు మనకి ఏమవుతుంది, ఇట్లా సగం విరిగేసి మళ్ళీ కిందికి పడిపోయింది. సో ఇట్లా కిందికి పడిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, 30 డిగ్రీ కోణంతో పడిపోయింది. సో ఇది 30 డిగ్రీ కోణం అండి. ఇది 30 డిగ్రీస్ అంటే ఇక్కడ ఏమైతే 60 డిగ్రీస్ అయితే అవసరం వస్తే వాడిద్దాం, లేకపోతే అట్లే ఉంటాం. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, చెట్టు భూభాగం నుండి చెట్టు భాగం పైభాగంకి నీళ్ళకు తాకు చోటకు మధ్య దూరం 8 మీటర్లు, అంటే చెట్టు భూభాగం నుండి చెట్టు పైభాగం నీళ్ళకు తాకే చోటు ఇది, దీనికి మధ్యన 8 మీటర్లు ఉంది. అయితే చెట్టు మొత్తం ఎత్తు ఎంత, చెట్టు మొత్తం ఎత్తు మనకు తెలియదు కాబట్టి ఫైండ్ అవుట్ ఇద్దాం. సో ఇది మనకి మొత్తం ఎంత ఎత్తు అంటే ఇది సారీ చెట్టు ఎత్తు ఎంత. సో హైట్ ఆఫ్ ది ట్రీ కనుక్కోవాలి. సో హైట్ ఆఫ్ ది ట్రీ అంటే ఈ వాల్యూ కనుక్కోవాలి. సో ఇదేంటి ఎదురుభుజం, ఇదేంటి ఆసనభుజం. ఎదురుభుజానికి ఆసనభుజానికి మధ్య సంబంధం ట్యాన్ అండి. ట్యాన్ 60 ఈక్వల్ టు ఇక్కడ 60 తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ 30 ఉంది కాబట్టి 60 అయిపోతుంది. ట్యాన్ 60 ఈక్వల్ టు ఎదురుభుజం హెచ్ బై హైట్ ఇదండి. ట్యాన్ 60 ఈక్వల్ టు రూట్ 3 హెచ్ బై 8 విచ్ ఇస్ ఈక్వల్ టు హెచ్ ఈక్వల్ టు 8√3 రావడం జరుగుతుంది. సో 8√3 అండ్ వన్ మోర్ థింగ్, ఇటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం 8 ఇస్తే 8√3 వస్తుంది, 10 ఇస్తే 10√3 వస్తుంది. ఇటువంటి క్వశ్చన్స్ గుర్తుంచుకోండి. ట్యాన్ డేటా అంటే ఈ చెట్టులు కానీ లేకపోతే ఇటువంటి క్వశ్చన్స్ విరిగిపోయింది పై నుంచి పైకి చూసిండు ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా రూట్ త్రీ అనేది పక్కకు రావడం జరుగుతుంది. ఎందుకంటే సైన్ 30 కానీ సైన్ 60 కానీ ఇస్తాడు, కోణాలు కూడా ఐదర్ 30 or 60 ఇస్తాడు. సో ఇటువంటి కోణాలు ఇచ్చినప్పుడు రూట్ త్రీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే రూట్ త్రీ వస్తుందో దాని పక్కన రూట్ త్రీ రావడం జరుగుతుంది. ఇక్కడ 8 వాల్యూ కాబట్టి 8√3 వస్తుంది. సో ఇక్కడ మనకి 5 √2 ఉంది, ఇక్కడ 5 ఇస్తే 5√3 వచ్చేది, 10 ఇస్తే 10√3 వస్తుంది, అండ్ 3 ఇస్తే 3√3 వస్తుంది. అంటే మనకి ఇచ్చిన వాల్యూ పైన కూడా డిపెండ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే బేసిక్ నుంచి కూడా చేయొచ్చు, పెద్ద కష్టమైన ప్రాబ్లం కాదు కాబట్టి. హైట్ ఆఫ్ ద ట్రీ తీసుకుంటున్నాం, చెట్టు పడిపోయింది, ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 60 ఉంటుంది, ఇది 90 కాబట్టి ఈ రెండు మొత్తం కలిపితే 90. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం పూరక కోణాలు. సో ఇట్లా పూరక కోణాలు తీసుకున్నప్పుడు మనకి ట్యాన్ 60 తీసుకున్నప్పుడు హెచ్ బై 8 తీసుకుంటాం, ఎందుకంటే ఎదురు ఆసన ఎదురు భుజం బై ఆసన భుజం, అపోజిట్ టైర్ బై అడ్జసెంట్ అపోజిట్ హెచ్
అండ్ అర్జెంట్ సెంటర్స్ 8 కాబట్టి మొత్తం ఓవరాల్గా హెచ్ ఈక్వల్ టు 8 2 3 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఫార్ములా చేయొచ్చు. ఇది బేసిక్ క్వశ్చన్, ఇది హైలైట్ ఐ మీన్ టఫ్ లెవెల్ క్వశ్చన్ ఏం కాదండి, ఇది టఫ్ క్వశ్చన్. ఒక సరస్సు పక్కన గల 25 మీటర్ల ఎత్తుగల ఒక బిందువు నుండి స్థిరంగా ఒక మేఘంను 30 డిగ్రీల ఊర్ధ్వకోణంతో మరియు సరస్సులో దాని ప్రతిబింబంను 60 డిగ్రీల నిమ్న కోణంతో చేయుచున్నది. సరస్సు నుండి మేఘం ఎత్తు ఎంత? క్వశ్చన్ అర్థం చేసుకోవడమే ఫస్ట్ థింగ్. క్వశ్చన్ అర్థమైతే టైం అయిపోయిందంటే, ఇది సరస్సు అనుకుందాం. ఈ సరస్సు నుండి 25 మీటర్లు ఎత్తుగల, 25 మీటర్ల ఎత్తున గల ఒక బిందువు, 25 మీటర్లు ఎత్తంటే ఇక్కడ తీసుకుందామండి, ఈ డిస్టెన్స్ ఎంత, 25 మీటర్స్ ఎత్తుగల ఒక బిందువు నుండి ఒక మేఘం ఉంది, స్థిరంగా ఉన్న మేఘం అంటే మేఘాలు కదులుతాయి కానీ స్థిరంగా ఉందంటే దాని పొజిషన్ మారట్లేదు, ఇది అనుకుందామండి. దీన్ని 30 డిగ్రీల ఊర్ధ్వకోణంతో, 30 డిగ్రీల ఊర్ధ్వకోణం అంటే పైకి చూసే కోణం, ఇది 30 డిగ్రీలు అండి. సో ఇక్కడ మనం ఒక లైన్ తీసుకుందాం ఫస్ట్. సో ఇది 30 డిగ్రీలు ఉంటుంది. సో ఇక్కడ ఎంత ఉంటుంది, మనం ఇక్కడ ఇంటర్మీడియట్ లైన్ ఇంకోటి తీసుకుంటే ఇది 60 డిగ్రీస్ ఉంటుంది. 30 డిగ్రీల ఊర్ధ్వకోణంతో చేయుచున్నది. ఊర్ధ్వకోణం అంటే కింద పైనుంచి తీసుకోవాలి కాబట్టి ఇది ఊర్ధ్వకోణం అయినప్పుడు ఇక్కడ 30 డిగ్రీస్ వస్తుంది. అండ్ ఇది మనకు తెలియ డిస్టెన్స్, దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను, అప్పుడు ఇది కూడా ఎక్స్ అయిపోతుంది. అయితే సరస్సు నుండి మేఘం ఎత్తే ఎంత? సో ఈ హైట్ ఎంత మొత్తం, ఈ ప్లేస్ కావాలి. ఇందులో ఈ ప్లేస్ వచ్చేసి 25 అంట. సో ఇంకొంచెం టాప్ తీసుకుందాం మనం, ఇట్లా తీసుకుందాం, ఇది 60 అవుతుంది, ఇది 60, ఊర్ధ్వకోణం 60 కాబట్టి ఇది 60 అవుతుంది. సో ఈ ప్లేస్ కావాలి. నెక్స్ట్ ఈ ప్లేస్ ఫైండ్అవుట్ చేస్తే ఇది ఇది ఆల్రెడీ ఉంది 25 కాబట్టి దీనికి ఇది యాడ్ చేస్తే సరిపోతుంది, ఇది దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకేమంటుంది, 30 డిగ్రీస్ నిమ్న 60 డిగ్రీస్ నిమ్నకోణం, నిమ్నకోణం అంటే కింది నుంచి అండి. సో ఇది 30 డిగ్రీలు, ఇది ఇంతకుముందు తెలిసిన మనకి 30 డిగ్రీలు వచ్చింది. సో ఇది 30 డిగ్రీలు ఉన్నప్పుడు ఇది ఎక్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 30 డిగ్రీలు చూసినప్పుడు ఇది కూడా ఎక్సే అవుతుంది. సో ఈ రెండు మనం కనుక్కోకుండా సరే పక్క కొట్టేయచ్చు. ఒకవేళ కనుక్కుందాం అనుకుంటే ఈ 25 ఇది ట్యాన్, ట్యాన్లో ట్యాన్ 30 ఈక్వల్ టు ఎంత వస్తుందంటే ఎదురు భుజం బై ఆసన భుజం 25/x. ఎదురు భుజం అంటే మన ట్యాన్ 30 అంటే 1/√3, 25/x అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 25/√3 వస్తుంది, 25/√3 వస్తుంది. సో ఇది 25/√3, ఇది కూడా 25/√3, ఇక్కడ డిస్టెన్స్ సేమ్, దాంతో మనకి పని లేదు. సో ఇది 25/√3 అని తెలిసినప్పుడు ఇక్కడ వాల్యూ మనకు కావాలి. అండ్ అగైన్ ఇక్కడ ట్యాన్ 30 ఉంది, ట్యాన్ 30 అంటే 1/√3, ఇది మనకు కావాలి. ఎదురు భుజం హెచ్ బై 25/√3, √3 గేట్ క్యాన్సర్, హెచ్ ఈక్వల్ టు 25 రావడం జరుగుతుంది. సో హెచ్ ఈక్వల్ 25, ఇది 25, ఇది 25, మొత్తం 25 + 25 అంతా 50 మీటర్స్, మొత్తం 25 + 25 50 మీటర్స్, అంటే ఆప్షన్ నెంబర్ 4 అండి, ఆప్షన్ నెంబర్ 4. ఇది కొంచెం టఫ్ లెవెల్ క్వశ్చన్ అండి, అంటే మనకి ఇక్కడ రెండు రకాల కోణాలు ఉన్నాయి, ఫస్ట్ పై నుంచి ఇస్తున్నాడు, సెకండ్ కింద నుంచి ఇస్తున్నాడు. ఇక్కడ వచ్చిన వాల్యూ తోటి పైన వాల్యూ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ ఎక్స్ సేమ్ ఉంటుంది, ఈ వాల్యూ బే చేసుకుంటే ఇది 25 వస్తుంది. అన్నిటికీ కూడా ట్యాన్ డేటా ఫార్ములా వాడుతున్నాం, ట్యాన్ డేటా ఈక్వల్ టు ఎదురు భుజం బై ఆసన భుజం అనే ఐ మీన్ అపోజిట్ బై అడ్జసెంట్ అనే ఫార్ములా యూజ్ చేసినాం కాబట్టి ఆ ఫార్ములా బేస్ మీద క్వశ్చన్ చేయొచ్చు. సో ఈ వీడియోలో 1 to 25 క్వశ్చన్స్ వరకు ఇచ్చామండి. సో నెక్స్ట్ వీడియోలో 25 to 50 క్వశ్చన్స్ అలా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.